ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో దశాబ్దాలుగా ప్రతిష్టాత్మక స్కూళ్లు మూతపడుతున్నాయి. విజయవాడలో ఎంతో పేరున్న మాంటిసోరీ స్కూల్ మూసివేయనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. బాలికల విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో స్థాపించిన మాంటిసోరీ 6 దశాబ్దాలకు పైగా నడిచింది. ఏపీ ప్రభుత్వం విద్యా చట్టాన్ని సవరించింది. ఈ ఏడాది నుంచి ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అధ్యాపకులను వెనక్కి తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది. సవరించిన విద్యా చట్టం ప్రకారం కొన్ని దశాబ్దాలుగా సేవలందించిన ఎయిడెడ్ విద్యా సంస్థల వ్యవస్థ కనుమరుగు కానున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆస్తులతో సహా పూర్తిగా ఇచ్చేస్తే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించకుంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. బోధన, బోధనేతర సిబ్బందిని స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పలు విద్యా సంస్థలు మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో 67 ఏళ్లుగా బాలికా విద్యలో సేవలందించిన మాంటిసోరీ స్కూల్ మూతపడుతోంది. 1954లో బాలికల విద్యను ప్రోత్సహించాలనే గొప్ప లక్ష్యంతో విజయవాడలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోటేశ్వరమ్మ, కృష్ణారావు దంపతులు మాంటిసోరీ విద్యా సంస్థలను 1954లో ప్రారంభించారు. ప్రభుత్వం గ్రాంట్ ఇస్తూ ఉండడంతో తక్కువ ఫీజులతోనే స్కూళ్లను నిర్వహించారు. ఎందరో పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఇక్కడ చదువుకుని ప్రయోజకులయ్యారు. తాజా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో మాంటిసోరీ విద్యా సంస్థలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. టీసీలను తీసుకువెళ్లాలంటూ విద్యార్థులకు మాంటిసోరీ యాజమాన్యం నోటీసులిచ్చింది. 450 మందికి పైగా విద్యార్థులు వేరే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో మూతపడుతున్న మొదటి ఎయిడెడ్ పాఠశాల విజయవాడ మాంటిసోరీ ఉన్నత పాఠశాలే కావడం గమనార్హం. ఏపీలో 1972 ఎయిడెడ్ పాఠశాలలుండగా వీటిలో 5-6 మినహా మిగతా వారు విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించడం లేదు. అలాగే 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో 10 యాజమాన్యాలు మాత్రమే ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ రోజులో తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ముఖ్యంగా విద్యా సంవత్సరం మధ్యలో ఈ విధంగా ఈ విధానాన్ని అమలు చేయడంపై పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అందరి పేరెంట్స్తో పాటు విద్యా సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి. 4 క్లాస్ నుంచి చదువుతున్నారు, ఇప్పుడు 9th వచ్చారు. 9th మధ్యలో స్టడీ ఆపేస్తే 10th బేసిక్ 9th సార్. ఇప్పుడు చదవకపోతే 10th కూడా లేదు, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. పాపలు సఫర్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో వేస్తేనేమో ఆ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తేడా వచ్చేస్తుంది. మరి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు పక్కన ఉపాధ్యాయులందరూ కూడా గవర్నమెంట్ రోజుల్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలను ఇక్కడ నుంచి టీసీలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఇటువంటి ఇంతమంది పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసే అవకాశం ఉంటుంది? మీ ఒక పేరెంట్గా మీరేం చెప్తారు? ఎక్కడా జాయిన్ చేసుకోండి సార్, ఎక్కడా జాయిన్ చేసుకోరు. అందులో కరోనా పరిస్థితులు ఎక్కడా జాయిన్ చేసుకోరు. ఉన్న స్కూల్లోనే అడ్జస్ట్ చేయలేక రోజు మాస్ డే బై డే పెడుతున్నారు. అట్లాంటప్పుడు ఇంకో చోట ఎలా ఆస్కారం ఉంటుంది సార్? ఉండదు కదా, కరోనా టైం కదా, ఎట్లా ఉంటుంది? ఇంకో చోట ఎలా జాయిన్ చేసుకుంటారు అసలు పిల్లల్ని?
ఉన్న పిల్లల్ని కుదిచి కుదిచి డే బై డే పెడుతున్నారు కదా, వాళ్ళకి ఆలోచన విధానం తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. మరి గవర్నమెంట్ ఇలా డెసిషన్ తీసుకోవడం ఒక్కసారిగా కరెక్ట్ కాదు అసలు. అది చెప్పండి అంటే, ఇప్పుడు చూస్తున్నారు ఇంతమంది పేరెంట్స్ ఆవేదన చెందుతారు విద్యా సంవత్సరం మధ్యలో ఈ విధానం వల్ల ఎట్లా ఇబ్బంది పడతారు, మీరు విద్యాసంఘం నేతగా ఏం చెప్తారు గవర్నమెంట్కి కానీ ఇటు ఉపాధ్యాయులకి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడేడు విద్యా సంస్థలు నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా మాంటసోరీ స్కూల్కి సంబంధించి కూడా ఏడేడు స్టాప్ని మేము గవర్నమెంట్కి స్వాధీనం చేసాం కాబట్టి ఈ ఏడేడులో మేము కొనసాగించలేము. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ టీచర్లకి మేము జీతాలు ఇవ్వలేము, ఉన్న తల్లిదండ్రులకి విద్యార్థులకి టీసీలు తీసుకుని వెళ్ళిపోమని చెప్పేసే పరిస్థితి ఈరోజు జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయినటువంటి నెల అయిపోయింది, కానీ ఇప్పుడే తల్లిదండ్రులకి విద్యార్థులకి టీసీలు తీసుకొని వెళ్ళిపోమంటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు చాలా అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ విద్యా సంవత్సరం పాటైనా ఈ స్కూల్ని ఇక్కడే కొనసాగించి విద్యార్థులకి విద్య అందించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగానే ఏ పులివెందుల్లో ఒక కాలేజీని ఏడేడుని నిలుపుదల చేశారు. ఎందుకు నిలుపుదల చేశారు? కొన్ని కాలేజీలకేమో ఆ రకంగా, కొన్ని స్కూల్స్కి ఒక రకంగా, అంటే ఇది చాలా దుర్మార్గం. అందుకనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇక్కడే కొనసాగించి వాళ్ళకి విద్య అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యా సంవత్సరం మధ్యలో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఎంతో చరిత్ర కలిగిన మాంటిసోరీ ఆ పాఠశాల కళాశాలలో కూడా ఇప్పుడు ఈ టీసీల ప్రక్రియ మొదలు కావడంతో ముందుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థి సంఘాల ఆందోళనకు ఆస్కారం లేకుండా ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కూడా పోలీసులు చర్చిస్తూ ఉన్న పరిస్థితి. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నాగేశ్వరరావుతో వరప్రసాద్, అభినందజ్యోతి, విజయవాడ మాంటిసోరీ పాఠశాల.